అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. మొత్తంగా అయితే ఏపీలో వర్షాలు కురుస్తాయని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. దీని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ గత 2 రోజులుగా కూడా చెప్తుంది. అయితే ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు ఎగదాటిగా వర్షాలు కురుస్తాయంటూ కూడా ప్రకటించింది. అయితే ద్రోణి ప్రభావంతో ప్రస్తుతానికి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. అటు విజయవాడలో మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా కొండపోత వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఇప్పటి వరకు కూడా తెరిపి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఋతుపవనాలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో అదే తరహాలో ఇప్పుడు వర్షం అయితే ప్రస్తుతం విజయవాడ నగరంలో కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో విజయవాడ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కొన్ని రహదారులు కూడా జలమయమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అదే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే రోడ్లు లోతట్టుగా ఉన్నాయో అక్కడ పూర్తిగా వర్షపు నీరు అయితే చేరింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం చూసుకుంటే ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండి వెల్లడించారు. అయితే మరోవైపు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అలాగే పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, ఇదే తరహాలో రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ పంట పొలాల్లోకి వెళ్ళేవారు కానీ అలాగే గొర్రెలు కాపర్లు, పశువులు కాపర్లు ఉంటారు, వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా ఎత్తైనటువంటి చెట్లకు నీడకు మాత్రం వెళ్ళరాదని చెప్పేసి హెచ్చరించారు. ఎందుకంటే పిడుగులు పడేటువంటి సమయంలో అవి చెట్ల మీదగానే ఎక్కువ పడతాయి కాబట్టి ఖచ్చితంగా సురక్షితమైనటువంటి భవనాల కిందకు వెళ్ళాలి తప్ప చెట్ల కిందకు కానీ అలాగే బహిరంగ ప్రదేశంలో కానీ నిలబడడం కూడా చేయకూడదంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వర్మోత్సవాలు పూర్తయ్యి ధాన్యం ఏదైతే కళ్ళాల మీద ఉందో అది చాలా చోట్ల తడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పర్దాలు కప్పి సురక్షితంగా ఏదైతే ఈ కళ్ళాల చుట్టూ కూడా కొన్ని దారి మళ్లించేలాగా, అంటే నీటిని దారి మళ్లించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు కూడా ఈ నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. పిడుగులు పడే సమయంలో కూడా ఎదురుగాలు ఇస్తున్నాయి కాబట్టి ఉద్యానవన పంటలు కూడా ఇబ్బంది పడతాయి. అయితే కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే మామిడి తోటలు ఏవైతే ఉన్నాయో ఈ జీడి మామిడి తోటలు కూడా కొంతవరకు కూడా నష్టం వాటిల్లింది. వీటన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు అలాగే పశువుల కాపర్లు మాత్రం ఎక్కడప్పుడు చెట్ల నీడకు మాత్రం వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఈ పరిస్థితి మరొక 4 రోజులు ఉంటుందంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.